हाई फ्रेंड्स वेलकम टू बाबा नितिल गुटेल इवा मैं हेवी सैज पेटीकोट अंडी पेटीकोट इधा कटेकोवाली अंत हेवी सैज दी प्रकार मन चेटा कटेकोवन नैन हेवी सैज चूपे अच्छे इप्ड दी मन एलावाली को तरह एंतुवाली दिन क्लियर चलता अर्थम अच्छे क्रोत वारे तपन सब्सक्रैबी लाइक कामेंट मरचिपक अच्छे इप्ड चूँ मन पड़वने चूस फस्ट पड़व एंत चूँसार पेटीकोट पड़व वे 38 इंचल वरकू उ चूस कदा 38 पड़व तरवा नड़म लूज एंत चूँस नड़म लूज वे 22 अंटे चुटकोल मेद 44 वस्तम चूँस मैं दाख 38 पड़व 44 నడుము చూసారుగా ఇప్పుడు మనం కింద మొత్తం లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఈ లెక్క ప్రకారం మనం చిన్నటిని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట ఓన్లీ పెద్ద సైజ్ అనే కాదు చిన్నటిని కూడా కట్ చేసుకోవచ్చు అలా నేను మొత్తం క్లియర్ గా చెప్తాను కింద కూడా చూడండి 42 ఇంచులు ఉంటాయి మొత్తం చుట్టుకొలత మీద 84 వస్తుంది అన్నమాట మొత్తం మీద అయితే 42 ఉంది ఈ 42 ని మనం చూడండి ఒకసారి నేను ఫస్ట్ పడవ పెడుతున్నా ఫస్ట్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఇది 2 మీటర్ల క్లాత్ 2.5 అన్నమాట 2 మీటర్ల ఇలా డబుల్ మడత చేసుకోండి ఇలా డబుల్ మడత చేసుకొని ఇలా ముందు ఇలా చేసుకోండి క్రాస్ చూసారుగా క్రాస్ ఇలా చేసుకోండి రెండు కూడా సమానంగా చేసుకోండి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పొడవు అనేది ముందుగా మనం పొడవు ఎంత ఉందో చూసుకోండి ఇలా 38 ఇంచులు అనుకున్నాం కదా కింద మన హోల్డింగ్ కోసం మనం చూడండి ఒక 2 ఇంచులు ఉన్నారు వరకు హోల్డింగ్ కోసం వదిలేసుకోండి వదిలేసుకొని పొడవు మొత్తం ఎంత ఉంది 38 ఇంచులు ఉంది చూడండి ఇట్లా పెట్టుకోండి 38 కింద 2 ఇంచుల వరకు 2.5 వరకు అట్లా వదిలేసుకోండి ఇట్లా కింద చూసారుగా ఇప్పుడు నడుం పొడవు వచ్చేసి నడుం దగ్గర మనం ఇక్కడ చూడండి 1 ఇంచ్ వరకు తగ్గించుకోండి ఎందుకంటే నడు బ్యాండ్ చేస్తాం కాబట్టి పైన పట్టి చేస్తాం కాబట్టి 1 ఇంచ్ వరకు తగ్గించుకున్నాం ఇక్కడ తర్వాత నడు వచ్చేసి ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం 22 అనుకున్నాం కదా మొత్తం చుట్టుకొలత మీద 44 వస్తుంది 22 సగం చేసుకోండి 22 కదా దాన్ని సగం చేసుకుంటే 11 ఇంచ్లు వస్తుంది 11 ఇంచ్లను మనం 1-2 ఇంచ్ల వరకు కలుపుకోండి 11-12-13 వస్తుంది అన్నమాట ఇట్లా 13 వరకు మనం ఇక్కడ 13 వరకు చూసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని మనం కింద కూడా చూడండి ఒకసారి మనం చుట్టుకొలత మాత్రం ఎంత అనుకున్నాం 22 అనుకున్నాం కదా ఇక్కడ కూడా 22 వచ్చేలా చూసుకోండి అంటే ఇదిగోండి కింద 22 చూడండి ఇక్కడ తగ్గించుకోండి ఎగస్తా ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోండి ఇట్లా ఎందుకంటే ఖర్చులు అవసరం లేదు ఖర్చులు మనం మళ్ళీ బ్యాక్ తీసేటప్పుడు మనం కొద్దిగా ఎగస్ట్రాలు పెట్టుకుని కట్ చేసుకుంటాం కాబట్టి ఖర్చుతో పని లేదు మనకి చూడండి కరెక్ట్గా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తీసేస్తున్నాం అనమాట ఇప్పుడు తీసేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి నేను బ్యాక్ అనేది ఇట్లా మలిచేసుకోండి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్ అక్కర్లేదు ఇక్కడ దీనికి ఇక్కడ సమానం పెట్టేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇప్పుడు చూడండి నేను బ్యాక్ ఇట్లా తిప్పేస్తున్నా ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసుకోవడానికి ఎలా కట్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఇట్లా చూడండి ఇక్కడ వరకు మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఇక్కడ కార్డ్ పెట్టి ఇట్లా గీత పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇట్లా సమానంగా పెట్టేసుకోండి ఇక్కడ ఇట్లా సమానంగా పెట్టేసుకున్నాం కదా ఇక్కడికి ఒక గీత పెట్టేసుకోండి చాలా సింపుల్ అండి ఇది కటింగ్ చేయడం పెట్టుకోవటం అనేది చాలా సింపుల్ ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇది వచ్చేసి ఇది కూడా అంతే స్ట్రైట్గా ఇట్లా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తున్నాను రెండు పొరలు పెట్టించండి ముందు కొద్దిగా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుని మనం కొంచెం కట్ చేసుకున్న తర్వాత రెండు పొరలు కట్ చేసుకోండి మొత్తం కట్ చేయొద్దు చూడండి రెండు పొరల వరకు తెగాలి ఇట్లా
చూసారు కదా రెండు పొరలు దిగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ బోర్ బోర్ మొత్తం కట్ చేసేసుకోవాలి. నాకు కటింగ్ టేబుల్ బాగా అలవాటు అండి, కాకపోతే కింద మీకు ఇది క్లియర్గా అర్థం అవటం కోసం అనేది కింద పెట్టి కట్ చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇది కొంచెం ఇలా సమానం కట్ చేసేసుకుంటాం. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఎట్లా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ బ్యాకులు తీస్తున్నాను అనమాట. దీనికి చూడండి ఒకసారి కోసం మనం ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం అండి. ఇట్లా కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఒక 2 ఇంచుల వరకు అట్లా తీసుకోండి. ఈ క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఇంచుమించుకు సరిపోతుందండి. ఇట్లా కూడా మనకి ఖర్చులు మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి ఇది కూడా ఇట్లా సమానం కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియో చివరినే ఉంటుందండి లింక్, అది కూడా చూడండి ఒకసారి. స్టిచ్చింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట, ఎలా కుట్టుకోవాలి, ఎలా క్రాసులు పెట్టుకోవాలి, ఎలా పట్టి వేయాలి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. పెట్టి కొంచెం చూసాక ఈ ప్రకారం మనం అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఒక ఈ సైజ్ హెవీ సైజ్ అనే కాదు, ఏ సైజుకైనా ఉపయోగపడుతుంది అనమాట ఈ కటింగ్. అయితే చూడండి ఒకసారి నేను పట్టి అనేది కూడా చూపిస్తానండి ఎలా తీసుకోవాలో. ఈ క్లాత్ మిగిలింది కదా, పట్టి కోసం పైన 1-2 ఇంచుల వరకు తీసుకోవాలన్నమాట, 2-2.5 వరకు తీసుకుందాం. ఖర్చులు పోన ఇట్లా సమానం పెట్టేసుకోండి. ఇట్లా చూసారు కదా ఇలా సమానం పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసుకుని మన డబుల్ మీద అయినా మనకు అతికేసుకోవాలి కదండి, ఇది 22 ఇంచుల వరకు వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఇలా తీసుకుందాం, సెంటర్కి వేసేసుకుందాం. అదే మనకి 14 రోజులు సరిపోతే ఒక పొర అయితే సరిపోతుంది, 35-34 అయితే ఈ ఒక పొర సరిపోతుంది. మనం ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని ఈ పట్టి కూడా సమానంగా తీసుకోవాలండి. మనం ఇక్కడైతే ఎంత తీసుకుంటామో ఇక్కడ 1-2.5 వరకు 2.5 వరకు తీసుకుంటున్నాను నేను చూడండి. 1-2.5 తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా 1-2.5 తీసుకుని ఇట్లా సమానంగా తీసేసుకున్నాం. చూసారుగా చూడండి మనం మొత్తం 22 ఇంచులు వచ్చింది కదా, నడుం చుట్టుకొలత మీద 44 వచ్చింది అనుకున్నాం కదా. ఇట్లా మెడుసుకుందాం, ఈ క్లాత్ ఎంత అయితే తగ్గిందో మళ్ళీ అంత మొక్క మనం అనేది దీంట్లో తీసుకుని క్లాత్ని అతికేసుకోవాలన్నమాట. ఇలా మీరే తెలియకపోయినా నాకు కామెంట్ చేయండి, ప్రతిదీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట తప్పనిసరిగా. అయితే చూడండి మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం బందు అనేది తీసుకుంటాం అనమాట, బందు కూడాను 2 ముక్కలు సరిపోతాయండి. ఇప్పుడు నడుం పట్టి అనేది ఇది ఇలా తీసుకున్నాం, తర్వాత వచ్చేసి బందుకు తీస్తున్నాం చూడండి. ఇట్లా బందు కొంచెం మందం ఉంటే నయమండి, ఎందుకంటే తెగిపోకుండా ఉంటుంది అనమాట, సన్నం వేసుకుంటే తెగిపోతుంది అనమాట. కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం మందంగానే వేసుకోండి బందు. లంగ పెట్టి కూడా తయారు అయిపోయిందండి, మీకు ఏదైనా తెలియపడి నాకు కామెంట్ చేయండి, ప్రతిదీ కూడా నేను చెబుతాను అనమాట, మీకు రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. అయితే స్టిచ్చింగ్ వీడియో ఈ లింక్ చూడండి ఒకసారి, ఈ వీడియో చివరిలో ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా పెడతాను అనమాట.